हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। एला उन्नार फ्रेंड्स, नेन चाला बागुन्नानु। मीरु एला उन्नारो कामेंट चेयंडि। अंदरिकी गुड मार्निंग। नेनु मार्निंग ब्रश चेसुकोनि ఏమంటారు మార్నింగ్ లేవగానే ఒక టాబ్లెట్ ఉంది అది వేసేసుకొని పరిగడుపున వేసుకున్న టాబ్లెట్ ఉంది అది వేసుకొని నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను। ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోయింది। బ్రేక్ఫాస్ట్ అది చేశాక మేము కోదాడలో చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాం అన్నమాట। ఇంకా హస్బెండ్ రెడీ అయిపోయారు, నేను కూడా రెడీ అయ్యాను। మార్నింగ్ టిఫిన్ తినేసి ఇంకా రెడీ అయిపోయి ఫంక్షన్కి వెళ్తున్నాం ఆఫ్టర్నూన్। చూసారా, నేను రెడీ అయిపోయాను, వెళ్ళిపోతున్నాము ఫంక్షన్కి। నేను స్టెప్స్ దిగుతున్నాను అన్నమాట మాట్లాడుకుంటూ। చూసారా లుక్, శారీ కట్టుకున్నాను అన్నమాట, చిన్నగా జ్యువెలరీ వేసుకొని సింపుల్గా వెళ్తున్నాను। వర్షం వచ్చేలా ఉంది, మాట్లాడుతూ దిగాను। చూడండి శారీ ఎలా ఉంది, జ్యువెలరీ ఎలా ఉంది, బాగుందా, నాకు సెట్ అయిందా ఈ శారీ, కామెంట్ చేయండి। ఇప్పుడైతే ఫంక్షన్కి వెళ్తున్నాం। ఇంకా వెళ్ళి వచ్చే దారిలో ఇక్కడ మెన్స్ క్లబ్ అని ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది, అక్కడ చాలా బాగుంటాయి బాయ్స్కి బట్టలు, జెంట్స్కి। ఇంకా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు దసరా ఆఫర్స్లో బైక్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట। బుల్లెట్ బైక్స్ అయితే న్యూ వర్షన్ వచ్చేసింది, కొత్తగా ఉంది, మోడల్ చాలా బాగుంది। నేను మా హస్బెండ్కి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, చూద్దాం వెళ్ళేలోపు ఏమంటారు, ఆఫర్ ఉంటే నేను గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను తనకి బుల్లెట్ బైక్, చూద్దాం। ఇదంతా కూడా ఇంకా షాపింగ్ అన్నమాట రోడ్ సైడ్లో, అలా వస్తూ ఉన్నాము। బుల్లెట్ బైక్ అయితే చాలా బాగా నచ్చింది, డాడీకి ఉంది, కాకపోతే ఇప్పుడు కొత్త మోడల్ వచ్చిందన్నమాట, అది హస్బెండ్కి తీసిద్దాం అనుకుంటున్నాను, చూద్దాం। తీసిస్తే డెఫినెట్గా మీ అందరితో షేర్ చేసుకుంటాను। ఇదంతా రోడ్ సైడ్ షాపింగ్ అన్నమాట। ఇంకా అలా బైక్ మీద వస్తూ తీస్తూ ఉన్నాను। ఇంకా ఫంక్షన్లో హ్యాపీగా వెళ్ళేసి ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఫోటో దిగేసి వచ్చాను। అక్కడ షూట్ చేద్దామంటే ఇంకా వీలు అవ్వలేదు, ఫంక్షన్కి వెళ్తున్నాను కానీ అక్కడ నాకు ఎందుకో అవతల వాళ్ళకి కంఫర్ట్ లేనప్పుడు నాకు అడగాలనిపించదు, ఇంకా నేను కూడా తీయాలనుకోను అన్నమాట। మన దగ్గర మన రిలేటివ్స్ అయితే తీస్తాను, అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తాను, ఓకేనా? ఇష్టం లేకుండా ఏది చేయలేము కదా ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి బయలుదేరాము, ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో ఉన్నాము। ఇంటికి వచ్చాక మార్నింగ్ డస్ట్బిన్ వాళ్ళు వచ్చేసి దసరా మామూలు అనేసి తీసుకొని వెళ్ళారు। ఆఫ్టర్నూన్ వచ్చేలోపు మార్నింగ్ చెప్పారన్నమాట ఓనర్, అంటే ఇదంతా క్లీన్ చేయండి, ఇంటి ముందు కొంచెం చెట్లన్నీ పెరిగిపోయాయి కదా అనేసి చెప్పారు। మేము వచ్చేలోక ఇంటి ముందు చెట్టు ఉంటే అది కొట్టేశారు, అది కొట్టేయగానే ఇక్కడ మాకు అనిపించింది గుమ్మడికాయ చెట్టు, మనందరికీ తెలుసు కదా ఇది ఇంటికి కడితే చాలా మంచిది, నర దిష్టి ఉన్న పోతుంది, అది కుళ్ళిపోయే కొద్దీ మన ఇంట్లో దిష్టి అంతా పోతుంది, మనం హ్యాపీగా ఉంటామని అందరి నమ్మకం ఉంటుంది కదా, ఆ గుమ్మడికాయ అన్నమాట। ఇక్కడ టూ ఉన్నాయి, నేను మమ్మీ వాళ్ళ ఇంటికి ఒకటి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను, నా అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను, చూద్దాం। ఇక్కడ ఒకటి వచ్చేసి పడిపోయి ఉంది, మీకు క్లియర్గా గుమ్మడికాయ చెట్టు చూపిస్తాను పదండి। ఇన్ని రోజులు కనిపించలేదన్నమాట మాకు చెట్టు అడ్డం ఉండేసి ఉంది, ఈ ఆఫ్ షర్ట్ కొట్టేసరికి గుమ్మడికాయ చెట్టు బయటపడింది, దసరాకి హ్యాపీగా కోసుకొని ఇంటికి కట్టేస్తాం। చూసారా గుమ్మడికాయ చెట్టు ఇది, ఇక్కడ ఆవు దూడ తినేస్తుంది ఫుడ్, గుమ్మడికాయ చెట్టు అంతా తీగలాగా అల్లుకొని, గుమ్మడికాయలు అయితే చాలానే ఉన్నాయి, ఫెస్టివల్కి యూజ్ అవుతాయి అన్నమాట, చాలా మంచిది ఇంటికి గుమ్మడికాయ కడితే, గుమ్మడికాయ కలబంద కడితే చాలా మంచిది। ఇంకా నేను గుమ్మడికాయ అదంతా చూసి షూట్ చేసుకొని మీ అందరితో చూపిద్దామనేసి షూట్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను। వచ్చేసాము ఇంకా ఇంటికి, ఫుల్గా తినేసాను హ్యాపీగా బిర్యానీ, ఇంకా ఇంట్లోకి వచ్చేస్తున్నాము। నా ఫేస్కి కొంచెం ఈ మధ్యలో పింపుల్స్ ఎక్కువ అవుతున్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయింది,
అందుకే ఎక్కువ అవ్వడంతో నేను మామూలు మెడిసిన్ ఏ క్రీమ్ యూజ్ చేసినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, హోమియోపతి. అక్కడ మెడిసిన్ అనేది యూజ్ చేస్తున్నాను. 2 డేస్ మాత్రమే అయింది. వాళ్ళు 1 మంత్ కోర్స్ ఇచ్చారు. ఆ 1 మంత్ కోర్స్ అయిపోయాక నా క్లియర్గా పింపుల్స్ అన్నీ తగ్గి ఈ మార్క్స్ అన్నీ పోయినట్లయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. మీరు ఎవరైనా పింపుల్స్తో బాధపడుతూ ఉంటే ఆ మెడిసిన్ యూజ్ చేస్తే తగ్గిపోతుంది. నాకు యూజ్ అయితేనే మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇంకా నేను లోపలికి వచ్చేదారిలో మా స్టెప్స్ దగ్గర ఫ్రంట్ సైడ్లో వేసిన బీరకాయ తీగ స్టెప్స్ వరకు వచ్చింది. చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట కాయలు, అవే చూపిస్తున్నాను. ఇంకా నేను స్టెప్స్ ఎత్తు మా ముందు రూమ్ పాప పిలుస్తూ ఉందన్నమాట. అభి ఆంటీ అంటుంది నన్ను. ఇంకా ఈవినింగ్ డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని వాకింగ్కి వచ్చేసాను. టెర్రస్ పైకి వాకింగ్కి వచ్చాను. ప్రతిరోజు ఈవినింగ్ ఒక టాబ్లెట్ ఇచ్చారు. అదే చెప్పాను కదా పింపుల్స్కి మెడిసిన్ వాడుతున్నా అనేసి. 1 లీటర్ వాటర్ తాగి ఆ టాబ్లెట్ వేసేసుకొని 1/2 అవర్ వాకింగ్ చేయాలి. ఇంకా అదే చేస్తున్నాను డైలీ ఈవినింగ్. ఇంకా వెళ్ళేసి టీ అది తాగేసి ఇంకా ఈవినింగ్ వర్క్స్ అన్నీ చేసుకుంటాను అన్నమాట. డెఫినెట్గా ఇదైతే చేస్తాను. ఈవినింగ్ టైంలో వాకింగ్ 1/2 అవర్ అయితే చేస్తానన్నమాట. ఇలా వాకింగ్ అయిపోయిన తర్వాత నా మాటలు చూసేయండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఫస్ట్లో చెప్పాల్సింది లాస్ట్లో చెప్తున్నాను అనేసి చూస్తున్నారా? టైం కుదరలేదు, అందుకే ఎండ్లో మాట్లాడుతున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు పెట్టగానే మీ మొబైల్లోకి రావాలి అంటే, ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఏ విధంగా చేయాలి అంటే, మన ఛానల్ని ఓపెన్ చేయగానే సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, అది క్లిక్ చేసినట్లయితే నోటీస్ బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ కూడా మీరు క్లిక్ చేసినట్లయితేనే నేను ఏ వీడియో పెట్టినా వితిన్ సెకండ్లో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది రాదు ఫ్రెండ్స్. చాలామంది అలా చేస్తున్నారు అనుకుంటా. మీరు ఖచ్చితంగా మన ఛానల్ని, ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకున్న మరిన్ని వీడియోస్, కొత్త వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలన్నా కూడా ఆల్ అనే బటన్, ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అది గుర్తుంచుకోండి. సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ క్లిక్ చేశాక నోటిఫికేషన్ బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే సింబల్ వస్తుంది, అది క్లిక్ చేసినట్లయితే ఏ వీడియో పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.